ఎక్స్‌ప్రెస్ స్కై విజన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి అందాల కోనసీమ నడుమ పచ్చని కొబ్బరి తోటల్లో నిత్యం పచ్చ తోరణాలతో విరాజిల్లుతున్న విజయలక్ష్మి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముమ్మిడివరం మండలం గోదాసువారి పాలెంలో కొలువై ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులు నవరాత్రిలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారో ఇక్కడ అదే సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని 11 లక్షల రూపాయల వివిధ నోట్లతో నోట్ల మాలలతో అందంగా అలంకరించారు. అమ్మవారి దర్శనానికి చుట్టుపక్కల వారే కాకుండా జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో వేంచేసి ఉన్న విజయదుర్గ అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. వ్యాపార అభివృద్ధి, సంతానం లేని వారికి సంతానం, చదువుకున్న వారికి చదువులు, తల్లి సరస్వతిగా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే దేవతగా చుట్టుపక్కల వారికి ప్రగాఢ నమ్మకం. ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యులు పుదుచ్చేరి నుండి ఢిల్లీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మల్లాడి కృష్ణారావు ఆదివారం సహచర మంత్రివర్గంతో యానం రానున్న నేపథ్యంలో చేయవలసిన కార్యక్రమాల నిర్వహణపై అభిమానులు సమావేశం నిర్వహించారు. ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యులు పుదుచ్చేరి నుండి ఢిల్లీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మల్లాడి కృష్ణారావు ఆదివారం సహచర మంత్రివర్గంతో యానం రానున్న నేపథ్యంలో చేయవలసిన కార్యక్రమాలపై నిర్వహణపై అభిమానులు సమావేశం నిర్వహించారు. మల్లాడి స్వగృహం నందు నిర్వహించిన సమావేశంలో మల్లాడి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా మల్లాడితో పాటు రానున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించి ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. మన కార్యకర్తలు అందరూ కూడా నాయకులు చాలా కన్స్ట్రక్షన్ వెళ్ళారు. ఈ 3 నెలలు కూడా
యానంద్ శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి మరియు తనయుడు సాయి శర్మ మంత్రోచ్చారణలతో విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు పాల్గొని అమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మను దర్శించుకున్నారు. తాళరేవు మండల గ్రామ పంచాయతీ సర్పంచ్ల సమైక్య అధ్యక్షులుగా శంకరపాలెం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ టెళ్లపూడి నాగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం గ్రామ సర్పంచ్ల సమైక్య నూతన కార్యవర్గం ఎన్నిక కోరంగ సొసైటీలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు దున్నా జనార్దనరావు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు గోవింద కుమార్, మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ హాజరై కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కార్యక్రమానికి హాజరైన 17 గ్రామ పంచాయతీల సర్పంచులు టెల్లపూడి నాగేశ్వరరావు సమైక్య అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ అవకాశం కల్పించిన ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్కు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హాజరైన సర్పంచులను ఘనంగా సత్కరించారు. మన సర్పంచులందరికీ కూడా నా యొక్క ఈ 17 పంచాయతీలు సర్పంచులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఫిషింగ్ గారిని అందరికీ తెలుసు, అక్కడ నేను సర్పంచ్గా నెగ్గటం అన్నది మొదటి విషయం అయితే, రెండో విషయం ఈ 17 గ్రామాలు
सर्पंच अभिमान ना अंदर सर्पंच समक्ष अद्यक्ष नीवे इक सर्पंच अला वैएस पार्टी नायक अंदर की पेदल की अंदर की पेर पेरना सर्पंच समस्या अंटूदी का समस्या उन्ना यानी सर्पंच पदहे ग्राम सर्पंच समस्या उन्ना दाने मेमंदर अच्छी चर्चितुकने दाँ अला मन प्रीतम शासन सब दी आ समस्या परिष्क अलागे शासन सभ्यु द्वारा इंका अधिकार अलगेंडना मन इंका काकीनाडा जिला संबंधी अधिकार अंदर आ समस्या मन तेली इक पदे पंचायत की इबंधा वो एवरना मन पलना समस्या दीन मीद मन पलना चोट के मैं एमएलए गारे मैं एमपी अनुराध गारे लेदा मन कलेक्टर गार दी एवरना चपना यानी आ समस्या मेद स्पर्ची प्रति ओखर की सर्पंच मरी ये समस्या चपना कुटा उ वार चोड़ वादड़को उठाने अलगे मनमंत्र कल मन तागर मंडल ग्रामा सक्र नाम अलगे मरी प्रति ओखर सहक अंदर पेर पेर ना धन्यवाद अंदर कल डिस्को मन तरफ प्रतिनिधि आये पंपी इधन मंत्री स्थाई एमएलए स्थाई जिला कलेक्टर आय दृष्टि पैध पंचायती प्रॉब्लम दाटे साल चेयर अंदर तरफ తాళరేవు మండలం పి మలవరం గ్రామ శివారు గ్రాండ్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పాల కనక దుర్గాదేవి ఆలయంలో విజయదశమి 5వ రోజు సరస్వతీదేవి అవతారంలో భాగంగా సామూహికంగా కుంకుమ పూజలు ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వందలాది మంది పాల్గొని కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలను చేశారు. తాళరేవు మండలం పి మలవరం గ్రామ శివారు గ్రాండ్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పాల కనక దుర్గాదేవి ఆలయంలో విజయదశమి 5వ రోజు సరస్వతీదేవి అవతారంలో భాగంగా సామూహికంగా కుంకుమ పూజలు ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వందలాది మంది పాల్గొని కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలను చేశారు. रंगने हस्तिनाद प्रबोधिनी सख कीर्तिमणि सह తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మైనవేలి మండలంలో దసరా మహోత్సవాల సందర్భంగా ఈ రోజు సప్తమి మూలా నక్షత్రం కావడంతో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం మైనవేలి నందు భక్తులు వారి చిన్నారులకు అక్షరాభ్యాసములు నిర్వహించుకొనున్నారు.
పి గన్నవరం నియోజకవర్గం అయినవెల్లి మండలంలో దసరా మహోత్సవాల సందర్భంగా ఈరోజు సప్తమి మూలా నక్షత్రం కావడంతో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం అయినవెల్లి నందు భక్తులు వారి చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ గారు ఆధ్వర్యంలో జరిగియున్న కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. 190 అక్షరాభ్యాసములు జరిగేవి. అలాగే ఆడవారు కూడా 3 సార్లు ఆచమనీయం చెయ్యండి. కేశవాయ నమః కేశవాయ నమః. యానం గోపాలనగర్లోని శారదాదేవి అమ్మవారి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం మౌలా నక్షత్రం అమ్మవారి సరస్వతీదేవిగా అలంకరించారు. సందర్భంగా విద్యార్థులతో కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. స్థానిక భక్తులతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆరోగ్యం శ్రియం దేహి మే శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమ. ఇది మగవారు అక్షతులు తీసుకుంటాయా, ఆడవారు వారి చేతులు నిలిపోయండి. తాళరేవు మండల కేంద్రం తాళరేవు గ్రామానికి చెందిన కేశవస్వామి బైపాస్ కాలనీలో నూతనంగా నిర్మించిన విజయ కనకదుర్గాదేవి ఆలయంలో విజయదశమి పురస్కరించుకుని 5వ రోజున సరస్వతీదేవి అవతారం సందర్భంగా వేద పండిత పారాయణం సరస్వతి పూజ నిర్వహించి చిన్నారులకు పుస్తకాలు పెన్నులను ఆలయ అర్చకులు మర్ల ఫణిబాబు చేతుల మీద. తాళరేవు మండల కేంద్రం తాళరేవు గ్రామానికి చెందిన కేశవస్వామి బైపాస్ కాలనీలో నూతనంగా నిర్మించిన విజయ కనకదుర్గాదేవి ఆలయంలో విజయదశమిని పురస్కరించుకుని 5వ రోజున సరస్వతీదేవి అవతారం సందర్భంగా వేద పండిత పారాయణం సరస్వతి పూజ నిర్వహించి చిన్నారులకు పుస్తకాలు పెన్నులను ఆలయ అర్చకులు మర్ల ఫణిబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. నక్షత్రం మృగశీర్షమ
తాళరేవు మండలం గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న వలసల సమీపంలోని బర్మరాజు క్రీడా మైదానంలో గత 2 రోజులుగా రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూల నుండి 13 జిల్లాలకు చెందిన 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బుధవారం ఫైనల్ పోటీల్లో విద్యార్థిని విభాగం, విద్యార్థి విభాగం అండర్ 18 స్థాయి పోటీలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను స్థానిక గ్రామ సర్పంచ్ గోవా లక్ష్మీ మాతారాజు, తూర్పుగోదావరి జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వాహకులు నాగలింగేశ్వరరావు, తాతబ్బాయిలు పర్యవేక్షిస్తున్నారు. జార్జ్ కన్వర్షన్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో నియోజకవర్గ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల ఫెడరేషన్ అధ్యక్షులు పోలినాడి ప్రసాద్, కార్యదర్శి కాటే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రామచంద్రాపురం పట్టణ షెడ్యూల్ కులాల షెడ్యూల్ జాతుల ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల ఫెడరేషన్ అధ్యక్షులు పోలినాటి ప్రసాద్, కార్యదర్శి కాటే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రామచంద్రాపురం పట్టణ షెడ్యూల్ కులాల షెడ్యూల్ జాతుల ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు. అధ్యక్షులు ములపర్తి ప్రభాకర్రావు, ఉపాధ్యక్షులు కొక్కెర రాంబాబు, సెలగల మధు, కార్యదర్శులు పలివేల పోతురాజు, పులిదిండి నాగరాజు, ఉప కార్యదర్శులు గాడా సోమన్న, గొర్రెల గణపతి, కోశాఖాధికారి పెమ్మ రాజ్కుమార్లుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో నాయకులు వైస్ చైర్మన్ కోలమూరు శివాజీ, జాన్ విక్టర్ నంద, పోలినాడి సూర్యచంద్ర, మందపల్లి చిట్టిబాబు, బొమ్మ మోహన్ రావు, గాలింకి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. నిజంగా అది ఇలా 10,000 రూపాయలు మన సహాయం చేసుకుంటుంది. అంటే ఈ కంటి కేవలం ఈ ఏది దగ్గర మాట్లాడుకోవడానికే కాదండి, ఆ టైంలో మన ఉపాధిని కోల్పోవచ్చు. ఆ సమయంలో కూడా అవసరమైతే మేము మా కంటి మేము అందరూ తల ఓపేసుకుని మీకు అండగా ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా దీన్ని నమ్మండి. ఎందుకంటే ఇది ఏదో రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకులకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఈ కమిటీ కాదు. నేను మన షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఏవైతే ఉన్నాయో దాని ఉన్నతి కొరకు పాటుపడడానికి ఏర్పడినటువంటి కమిటీ మాత్రమే. దయచేసి మరి ఈ యొక్క కమిటీ మీ అందరికీ ఆమోదమే చెప్తాను. వల్ల మరి రంగవరం మండలంలో కూడా వచ్చేవారు అంతా చేసినప్పుడు సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇక్కడ చెట్టుపల్లి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, వాళ్ళతోటి సమానంగానే ఉన్నాం మన ఓటర్స్ కూడా నియోజకవర్గంలో. మనది ఇది ఎజెండాలో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ బయట వాళ్ళ దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి కాదు, కానీ వితిన్ ద బాడీలో మనలోంచే వస్తాయి ఛాలెంజెస్. అవి ఎదుర్కోవాలి మనం. ఎందుకంటే పర్సనాలిటీస్ డిఫరెంట్, రకరకాల కారణాలు ఉండటం వల్ల మనం వెనక్కిపోతున్నాం. తీసుకెళ్లాలని నేనైతే నా హృదయపూర్వకంగా నేను ఏకీభవిస్తున్నాను మీ అందరితో. నేను ఎప్పుడు ఏం చేయాలో చెప్తే నేను ఇన్వాల్వ్ అవుతాను. అయితే 3 గంటల్లో ఒకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన పోస్టర్ కంపల్సరీ చెట్టుబెజికి ఇవ్వాలి. చెట్టుబెజి కార్పొరేషన్ డైరెక్టర్ మన గుత్తులో బుల్రాజు గారికి ఇచ్చారు. ఇక్కడ మన నియోజకవర్గం వచ్చినప్పటికి శ్యామ్కే, టేకుమూడి సత్యనారాయణ కూడా 2 పోస్టులు. ఎడ్యుకేషన్ కమిటీలో ఏమో టేకుమూడి సత్యనారాయణ గారు భార్య సర్పంచ్ అయినప్పటికీ ఆవిడకి ఒక పోస్ట్ ఇచ్చారు స్టేట్ కమిటీ. తర్వాత మన వాసిన క్లీన్ చేసుకొని మన అందరికీ ఎవరికి ఏది వచ్చినా మన సంఘం ఏర్పాటైన తర్వాత కొన్ని పరామర్శకు వెళ్ళాం సార్. మేము అంటే మీతో చెప్పలేదు కానీ అందరికీ ఎలాంటి కమిటీలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి అందరికీ మొబైల్ చేసి వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్పలేదు. వెళ్తే వాళ్ళు ఒక ఆనందం చూసాం. మేము వాళ్ళకి మనం ఏం ఇవ్వక్కర్లా. ఆపదలో ఉన్నవాడు ఇంటికి వెళ్ళి పరామర్శ ఇచ్చినప్పటికీ మన రెల్లీ కోలేజ్లో రాజు వాళ్ళు మదర పోతే అతను నీరు వచ్చేటట్టు బాగుండి అతను చాలా సర్ప్రైజ్ అయిపోయాడు అనమాట.
ఎలా అనుకోలేదు సార్, మేము ఎలా ఉంటుంది అనుకోలేదు. మీరు ఏ పని చేసినా సహకరించడం అందులో డౌట్ ఏం లేదు. ఎలా మీరు నలుగురు దగ్గరికి వెళ్ళి ఎలా చేస్తుంటే మాకు కొండ తందండి. ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఎలా పిల్లలు తట్టి మమ్మల్ని పలకించడం లేడు అని చెప్పి అలా అలాగే మన చక్రపర కొడుకు పోయాడు నాసర్పేట. అలాగే మన మన నియోజకవర్గ కమిటీలో ఉన్న నలుగురు పేదలు మాకు అందుబాటులో ఉండడం తీసుకొని పరామర్శించడం జరుగుతుంది. అలాగే ఒక కాకపోతే పది కాకులు ఎడుతున్నాయి. మరి మనం అక్కడ అక్కడికి ఆపద వచ్చినప్పుడు ఆదుకోకపోతే మనకు మానవుడిగా చేసి నేను సంఘాలు పెట్టుకుని మనం ఏం చేయగలుగుతాం అనే ఒక తపంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పండి, రాజకీయ పార్టీల విషయంలో అయితే అప్పుడు ఆందోళన చెందవలసిన పని లేదు. ఇటు మన బోస్ గారికి వ్యతిరేకం కాదు, ఇటు వేణు గారికి వ్యతిరేకం కాదు, అక్కడ తోడదని మిత్రుల గారికి వ్యతిరేకం కాదు, ఇటు పోలీసు ఇటు చంద్రశేఖర్ గారికి వ్యతిరేకం కాదు. కాకపోతే మనం మన సమస్య వచ్చినప్పుడు మన నలుగురు ఒకసారి చర్చించుకుందాం, విమర్శించుకునే ముందు కూడా ఒకసారి కూర్చొని విమర్శించుకుందాం. ఎవరిదైనా మన తప్పు అయితే మనం నిలదీద్దాం. పది మంది కలిపి అప్పుడు ఏం చేయగలిగి అది సర్దించుకుంటాడు. అలాగా చేయలేదు మా నాయకుడు వాళ్ళ మీద ఇమ్మన్నాడు అని చెప్పి మనం మన నోటికి ఏదో వచ్చారు మాట్లాడే మన సంతోషం చూడండి. సంతోషం ఏం చేయాలి, మూడు ముక్కలు ఎవడన్నా మాట్లాడు అలానే మన అసలు రాజకీయం చోటుకి వెళ్ళొద్దని చెప్పాం, ఎవరిని మాట్లాడొద్దని చెప్పాం. ఈవీనాటి స్కై విజన్ వార్తలు తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.